మన ఒక సోదరుడు ఒక మంచి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటంటే ఖురాన్ని విశ్వసించాలా హదీసును విశ్వసించాలా ఖురాన్ అంటే అల్లా మాట అందులో డౌట్ లేదులేండి ఏమి కూడా కానీ హదీసులో తేడాలు తేడాలు రావచ్చు కదా ఎవరైనా కల్పించుకోవచ్చు సహాబా కూడా తప్పు చెప్పేయచ్చు కదా హదీసుని విశ్వసించడం ఎందుకు ఖురాన్ని విశ్వసించాలా హదీస్ డెన్నిటి విశ్వసించాలా అనే ప్రశ్న ప్రశ్న అడిగారు చూడండి ఖురాన్ విషయంలో ఆయనకి ఏ మాత్రం కూడా డౌట్ లేదు అల్హదుల్లా మరి ఆ ఖురానే ఏం చెప్తుంది తెలుసా ఆ ఖురానే స్వయంగా చెప్తుంది ఏం చెప్తుంది తెలుసా చూడండి మీరు డెబ్బై ఐదో సూరాలో తీసినట్టయితే డెబ్బై ఐదో సూరా సూరే ఖయామా సూరే ఖయామా డెబ్బై ఐదో సూరా అందులో ఇరవై రెండో ఆయత్ నుంచి చదివితే అల్లా సుహానువుతాలా ఏమంటారంటే ఇరవయో ఆయత్తును చదవండి అక్కడ అల్లా ఏమంటారంటే ఓ ప్రవక్త మహమ్మద్ సలం ఈ వహి కురాన్ యొక్క ఆయతును ఖురాన్ దిగుతున్నప్పుడు మీరు మీ నోటిని కదపకండి అంటే మీ నాలికని కదపకండి ప్రవక్త వారు ఏం చేసేవారు ప్రవక్త వారు ఏం చేసేవారు అంటే ఈయన జిబ్రయిల్ వచ్చి ఖురాన్ వినిపించేవారు వినిపించేటప్పుడు ప్రవక్త వారు వెనక వెనక ఆయన వెనుక చదివేసేవారు ఎందుకు మర్చిపోతానని భయంతో దాన్ని గుర్తు చేయాలని భయంతో వెనక వెనుక చదివేసేవారు అల్లా ఏమన్నారు మీ నాలికి కూడా కదపకండి అంటే అల్లా చూస్తున్నాడు ఆలోచన ఆ తర్వాత ఏమన్నాడు ఏమున్నాడు లాసాన జమౌ కుర్ ఆన ఇక్కడ ఏమన్నాడు ఈ ఖురాన్ని మీ హృదయంలో భద్రపరచడము తర్వాత మీతో చదివించడము ఇది నా పని ఖురాన్ని మీరేమీ కూడా టెన్షన్ పడకండి ఏమవుతుంది మర్చిపోతానండి దీన్ని మీ హృదయంలో భద్రపరచడము దీన్ని చదివించడము ఇది నా పని ఇన్న అలైన జమా కుర్ ఆన ఆ తర్వాత ఏమన్నాడు పైదా పైద కరాబి కుర్ ఆన ఖురాన్ చదువుతున్నప్పుడు కాముగా దాన్ని వినండి ఫాలో అవ్వండి అంతే మీరు వెనక వెనక చదవకండి అని ప్రవక్త మహమ్మద్ సుల్హస్తో అన్నాడు పత్తబే ఖురాణ సుమ్మ ఇన్నా లేన భయాన తర్వాత ఈ ఖురాన్ యొక్క వ్యాఖ్యానం చేయడం కూడా నా పని అట్లాడల్లా దేని వ్యాఖ్యానం వ్యాఖ్యానం అంటే ఏంటి ఖురాన్ కాదు అది వ్యాఖ్యానం అంటే ఖురాన్ కాదండి ఖురాన్ యొక్క ఒక ఆయత్కి వివరణ ఇవ్వరు అది కూడా నా పని అట్లాడల్లా సుభాను హోదాల దానిని హదీస్ అన్నామండి దానినే హదీస్ అన్నాం ఖురాన్ యొక్క వివరణ ప్రతి ఖురానికి వివరణ ఉంటుంది ఆ వివరణ చెప్తేనే అర్థమవుతుంది క్లియర్గా వివరణ చెప్పకపోతే అర్థం కాదు ఆ వివరణ హదీస్ అనమాట కాబట్టి అది నమ్మకుండా మేము ఖురాన్ని అర్థం చేసుకోలేము హదీస్ లేకపోతే ఖురాన్ అర్థం చేసుకోలేము నేను ఒక ఉదాహరణ ఇస్తాను హదీస్ లేకపోతే ఖురాన్ని అర్థం చేసుకోలేము అని మీరు అన్నారు కదా గురువుగారు ఉదాహరణ ఏముంది అని చెప్తే ఖురాన్ అల్లా సుహాను ఉదాలా ఒక మాట అన్నాడు ఏ మాట అన్నాడు చచ్చిన జంతువు హలా హరా అండి హరామ్ ఖురాన్లో ఉంది ఖురాన్లో ఏమన్నాడు ఇన్నమా హర్రామల్ మైతమల్ నిస్సందేహముగా చచ్చిన జంతువు మీకు హరామ్ అన్నాడు కరెక్టా కాదండి ఇది చచ్చిన జంతువు హరామ్ కురాన్లో ఉందా లేదా రెండో సూరా సురే బక్రాలో ఉంది ఐదు నెంబర్ నూట డెబ్బై ఐదు అనుకుంటాను చూడండి నూ డెబ్బై చచ్చిన జంతువు అన్నాడు అని తర్వాత ఇప్పుడు సముద్రములోవి అన్నీ కూడా మనం తినేస్తున్నాం మేము చేపలు తింటున్నారా ఎవరిని ఇక్కడ ఏమండి ఎవరు చేపలు తింటున్నారా తినని వాళ్ళు ఎవరని అన్నారా మరి చచ్చిన జంతువు తినేస్తున్నారు చచ్చిన జంతువు తినేస్తున్నారు గుర్రా ఆరా చచ్చింది తీయ అంటే ఇప్పుడు అప్పుడు అందరూ చేపలు తింటాం మారేయాలి చేపలు తింటాం అందరూ మారేయాలి ఎందుకు తెలుసా అల్లాహురాన్లో చచ్చిన జంతువు హరాబ్ ఎప్పుడు చెప్పండి ఏంటో ఉన్న ఉండండి ఉండండి చచ్చిన జంతువు హరాబ్ అనేసరికి ఇప్పుడు వీళ్ళందరికీ అమ్మ వీలుంట్రా బాబు చేపలు తినకూడదు అంటాడు అంటే మరి చచ్చిన జంతువు హరాబ్ నేను చెప్పింది కురాన్నే నే నమ్మాలి అది సత్ ఖురాన్ కురాన్ చెప్పండి కురాన్లో చచ్చిన జంతువు అయితే చేపలు ఎందుకు తింటున్నారు చేపలు ఎందుకు తింటున్నామంటే ప్రవక్త ముహమ్మద్ సల్లిల్లాహు అలీ సలం వారు అన్నారు సముద్రంలో ఉన్నటువంటివన్నీ కూడా అల్లా హలాన్ చేశారు చూడండి సముద్రంలో ఉన్నవన్నీ కూడా హలాన్ చేశారు చచ్చింది కూడా సముద్రంలో హలాల్ సముద్రంలో ఉన్న చచ్చింది హలాల్ ప్రవక్త ముహమ్మద్ సల్లిల్లా అలీ సలం అన్నారు ఏమన్నారు రెండు రక్తములు రెండు రక్తములు రెండు రక్తములు హలాల్ ఆ రెండు రక్తములు ఏంటి తిల్లి తిల్లి రక్తమే అది కూడా హలాలి లీవర్ ఖలీజీ హలాల్ హదీస్లో చూస్తే తెలుస్తుంది ఖురానే చూస్తే నువ్వు తిల్లి తినకూడదు లీవర్ తినకూడదు అది రక్తమే కేవలం ఖురాన్ చూస్తే హదీస్కి వెళ్తే తెలుస్తుంది ఈ రెండు కూడా హలాల్ అని చెప్పి హదీస్ చెప్పారు ప్రవక్త మహమ్మద్ సలాస్ అలాగే రెండు చచ్చినవి కూడా హలాలేనండి హరం కాదు రెండు చచ్చినవి హలాలు అవి ఏంటి రెండు చచ్చిన జంతువులు హలాలు అదేంటంటే మిడత తిండి హలాల్ చనిపోయింది దాన్ని జబా చేయగలరా మీరు చేయలేదు తిండి హలాల్ కాబట్టి ఇలాంటివి ఉంటాయి అందుకే మేము కేవలం ఖురానే తీసుకుంటామంటే హదీస్లో వెళ్ళకపోతే మీకు చచ్చిన జంతువు హలాల హరామా అనే విషయం డౌట్ వస్తుంది సముద్రంలో అన్నీ చచ్చినవే కదా మనం ఏమైనా లైఫ్ తెచ్చి జబా చేస్తామో చేపలు జబా చేసుకుంటున్నారు ఎవరైనా ఏమీ లేదు ఆ చనిపోయినవి కూడా తీసుకొచ్చి చక్కగా తింటున్నావు అది అల్లా ఖురాన్లో హరామ్ అన్నాడు చచ్చింది హరామ్ అన్నాడు కానీ ఎక్సెప్షన్ ఉంది అందుకే ఏమంటారంటే ఒకటి ముజ్మల్ ముఫస్సిన్ రెండు ఉంటాయి గుర్తించుకోండి ముజ్మల్ అంటే ఏదైనా సంక్షిప్తంగా మాటల్లా చెప్తాడు సంక్షిప్తమైన మాట కేవలం అలాగే ఉంటుంది చచ్చిన జంతువు హరామ్ అని ఉంటుంది సంక్షిప్తం అనమాట దానికి నిఫస్సిల్ని వెళ్ళాలి తఫ్సిల్ వెళ్ళాలి వేస్తే ఏ సచ్చింది హరా ఏ సచ్చింది అప్పుడు చెప్పాడల్లా తాను చనిపోయినవి భూమి మీద ఉన్న తాను సముద్రపు కాదు భూమి మీద తాను చనిపోయినవి లేదా ఏదైనా వ్యాధి కారణంగా చనిపోయినవి లేదా పీక పిసికిసింది లేదా పైనుంచి పడి చనిపోయినవి ఇవన్నీ కూడా సూర్యమాయుధాలు వస్తాయి కాబట్టి ఖురాన్ హదీస్ మనం రెండు చూడాలి అలాగే ఒక ఒక సంఘటన చెప్తారు మేము కేవలం ఖురాన్ే తీసుకోవాలి హదీస్ ఎందుకంటే హదీస్ అవసరం లేదంటే చనిపోయిన మనిషిని ఏం చేయాలి చనిపోయాడండి ఏం చేయాలి ఖురాన్లో ఏముంది చనిపోతారు అందరే ఉంది చనిపోయిన తర్వాత వాళ్ళనేమో పాతి పెడతారు ఉంది అంటే పాతి పెడతారు అన్నారు కదా ఏదో తీసి తీసుకెళ్ళి పడేస్తావా పడేము ఏం చేస్తావు మేము ఏం చేస్తాం చనిపోయిన మనిషిని గుసెలు ఇస్తాము గుసెలు ఎందుకు ఇస్తున్నాం ఖురాన్లో గుసలదేం లేదు కదా చనిపోయిన మనిషిని గుసలి గుసలు ఎందుకు ఇస్తున్నావు హదీస్లో ఉంది హదీస్లో ఉంది గుసలివ్వాలి తర్వాత ఏం చేస్తున్నావు కఫన్ తొడిగిస్తున్నాం ఎక్కడుంది ఖురాన్లో లేదు హదీస్లో ఉంది తర్వాత జనాజా నవాజ్ చదువుతుంది ఎక్కడ వెళ్ళాలి హదీస్లో వెళ్ళాలి తర్వాత ఏం చేస్తున్నావు అంటే జనాజా నవాజ్ అయిన తర్వాత భుజాల మీద అందరూ తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళి చక్కగా పోయి తవ్వి ఆయనకేమో చక్కగా పార్చి పూడ్చి ఇది ప్రభక్త వారు చేశారు హదీస్ కాబట్టి హదీస్ లేదే మనకి ఖురాన్ కూడా లేదు అందుకే మొహమ్మద్ సుల్హాస్లం వారు అల్లా మొహమ్మద్ సుల్ ఎలా అన్నారు ఊతీతులు కురాన్ ఒమిత్ అల్లా నా ఖురాన్ ఇచ్చాడు ఖురాన్ లాంటిది ఒకటి ఇచ్చాడు అని ఖురాన్ లాంటిది ఏంటి అదే హదీస్ అనమాట ఖురాన్ లాంటిది అది కూడా అందుకే ఖురాన్ ఏమంటారు ఖాలల్లా హదీస్ని ఏమంటారు ఖాల రసూలు ఉందా అల్లా చెప్పింది రసూల్ చెప్పింది ఇప్పుడు చాలామంది అంటారు అల్లా చెప్పింది ఖురాన్ రసూల్ చెప్పింది హదీస్ మరి రసూల్ కూడా చెప్పగలరా ఏదైనా తన వైపు నుండి అంటే కాదు కానీ రసూల్ చెప్పింది హదీస్ అంటే అల్లా ఒక మాట చెప్పారు పదాలు అందులో ప్రవక్తవి ఖురాను అందులో మాట పదాలు అక్షరాలు అన్నీ అల్లా హదీస్ అలా కాదు కేవలం మాట అల్లాదండి అందులో పదాలు అక్షరాలు మొహమ్మద్ సల్హి ఉదాహరణకి నేను చెప్పాను ఏం చెప్పాను ఇగో నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని పిలుచుకుందా అని అన్నాను నేను వెళ్ళి నాన్న నిన్ను పిలుస్తున్నారు అంటాడు అలాగే అంటాడు కదా ఈయన కూడా మిమ్మే మీరు వెళ్ళి మీ నాన్నగారిని పిలుచుకొని రా అట్టాడా వెళ్ళి అంటు నాన్న మిమ్మల్ని పిలుస్తున్నారు గురువు గారు అంటారు అంటే ఇక్కడ పదాలు ఎవరివి ఈయన వాడాడు మాట ఎవరిది నాదే మాట నాదే అలాగే అల్లాహిక మాట కానీ పదాలు ఎవరివి ప్రవర్తిసల్లాసిన వారు అందుకే కాల రస్సులుల్లా అంటాం కాలల్లా హాల రస్సులుల్లా అలాగే ఏమంటారంటే అంటే మతును గైర్మతులు మతులు అంటే నమాజ్లో నిలబడి చదివినవి చేసేవి గట్టిగా బిగ్గరగా ఖురాన్ గైర్మతులు అంటే హదీస్ బిగ్గరగా హదీస్ చదవడానికి వీల్లేదు నేను నిలబడి అల్లాం వాయిద్ బైని బైనా కథ కమాబాత్ మషిరికి మగడు అని ఏ ఏం చదువుతున్నావు అంట అది మతులు కాదు గైర్మతులు గైర్మత అది వచ్చేసేది కాదు వచ్చేసేది ఖురాన్ ఒక్కటే ఖురాన్ నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి ఖురాన్ మరియు హదీస్ రెండింటి గురించి ప్రవక్త వారు ఏమన్నారంటే నేను మీ మధ్య రెండు వస్తువులు విడిచిపెట్టి వెళ్తున్నాను ఏంటది రెండు వస్తువులు ఒకటి కితాబుల్లా ఖురాన్ రెండోది ఏంటి హదీస్ సున్నత్ ఈ రెండింటిని విడిచిపెట్టి వెళ్తున్నాను మీరు గట్టిగా పట్టుకోండి మీరు గట్టిగా పట్టుకుంటే మార్గం తప్పరు లంతెల్లు మా తమస్సు మీ మా కితాబుల్లా సున్నత్ కాబట్టి ఖురాన్ హదీస్ రెండు కూడా ఉండాలి కేవలం ఖురాను ఒక్కటే చెల్లదు ఖురాన్తో పాటు హదీస్ కూడా ఉండాలి ప్రవక్త వారి పద్ధతి ఉండాలి నమాజ్ చదువు అని అల్లా ఖురాన్లో అన్నాడు ఎలా చదవాలి అంటే ఎవరు దగ్గరికి వెళ్ళాలి హదీస్ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అజా ఇవ్వండి అని అల్లా అన్నాడు ఎలా ఇవ్వాలి అనేది ప్రవక్త సల్ హన్ దగ్గరికి వెళ్ళాలి ప్రతి దానికి ఖురాన్ మరియు హదీస్ అదండి